శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీమాత్ర నమ. ఈరోజు కార్తీక మాసం 24వ రోజున మనం పద్మపురాణంలో చెప్పబడినటువంటి కార్తీక మహత్యంలో 17వ మరియు 18వ అధ్యాయాలు చూస్తున్నాము. ఇక్కడ మనకి లాస్ట్ అధ్యాయంలో నారద మహాముని ఏం చెప్తున్నారంటే, శ్రీ మహావిష్ణువు బృంద ఎక్కడైతే దహనమైందో అక్కడ ఆవిడ చితాభస్మాన్ని ఒంటికి పూసుకొని బాధతో అక్కడే తిరుగుతూ ఉన్నారని చెప్తారు. తర్వాత యుద్ధరంగంలో వచ్చేసరికి జలంధ్రుడు శ్రీ మహావిష్ణువు మీదకి ఒక ఈ శక్తిని ప్రయోగించాడు, గంధర్వ శక్తిని. దాని మూలాన ఆయన ఒక సమ్మోహనలో చిక్కుకుపోయారు ఆ శక్తి మూలాన. తర్వాత పార్వతీదేవి యొక్క కను దృష్టితో అది మొత్తం నాశనం అయిపోయిందని చెప్తారు. ఇప్పుడు ఇక్కడ 17 అధ్యాయంలోకి వచ్చేసరికి అట్లానే మళ్ళీ రెండోసారి కూడా జలంధ్రుడు ఆయన శివుడిని మాయ చేయాలని చూస్తారు. సో ఆయన మాయాశక్తితో ఏం చేస్తాడంటే, దూరంగా ఉన్న రథంలో పార్వతీదేవిని సృష్టిస్తాడు. మాయా పార్వతిని సృష్టించి ఆమెని చంపుతున్నట్టుగా, శంభుని శంభులు ఆమెను చంపుతున్నట్టుగా ఒక మాయను క్రియేట్ చేస్తాడు. శివుడు ఆ మాయను చూడంగానే ఒక్కసారి బాగా కోపం వచ్చేసి కోపం వస్తుంది. కానీ ఆయన అంత మర్చిపోయి అలా ఫ్రీజ్ అయిపోయి ఉంటారు అనమాట అదంతా చూస్తూ. అయితే ఆయన ఆ మాయలో నుండి బయటకు వచ్చే లోపే జలంధ్రుడు ఏం చేస్తాడంటే, ఏమారిన టైంలో ఆ శివుడి మీదకి 3 బాణాలు వదులుతాడు. ఒకటి తల మీదకి, ఒకటి హృదయం మీదకి, ఒకటి మెడ మీదకి. అవి తగిలినా గాని శివుడు చెల్లించడు, అలానే ఆ మాయలోనే ఉండిపోతాడు. ఇదంతా బ్రహ్మ వెళ్లి శివుడిని తట్టి లేపి చెవులో చెప్తాడు, ఇదంతా ఇట్లా జరిగింది మాయని. ఆయన మాయ నుండి బయటకు వచ్చేసరికి జలంధ్రుడు ఆయన మీద మళ్లీ అస్త్రప్రయోగం చేస్తూ మొత్తం ఆకాశాన్ని చీకటి చేస్తారు. అప్పుడు ఈశ్వరుడు వచ్చేసరికి ఆయన తపోశక్తితో ఆ చీకటి మొత్తాన్ని పటాపంచలు చేస్తారనమాట. నెక్స్ట్ దేవతల శక్తులన్నింటినీ తీసుకొని ఆయన సుదర్శన చక్రాన్ని క్రియేట్ చేస్తున్నారు కదా, ఆ సుదర్శన ఆయుధంతో జలంధ్రుడిని చంపేస్తారు. అక్కడ జలంధ్రుడు చనిపోయిన తర్వాత అందరూ కలిసి తిరిగి వెళ్ళి ఎవరి ప్లేస్లకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఆయన శివుడేమో ఆయన పరివారంతో కలిసి శివగణాలతో కలిసి కైలాసానికి తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే అక్కడ కొంత దేవతలందరూ కలిసి శివుని ప్రార్థిస్తారు, అయ్యా శ్రీ మహావిష్ణు వచ్చేసరికి ఇట్లా తప్పు చేశానన్న బాధతో బృందా చితివద్దాల తిరుగుతా ఉన్నాడు, ఆయన అక్కడే పడి ఉన్నాడు అడవిలో, మరి ఆయన్ని ఎట్లా కాపాడుకోవాలని అడిగితే అప్పుడు ఆయన చెప్తాడు, మహామాయా అనే దేవత ఉన్నది, ఆమె ప్రకృతి స్వరూపం, ఆమె అందరికి మూలశక్తి, ఆమెను ప్రార్థించండి అని చెప్తారు. అప్పుడు మహామాయని వీళ్ళందరూ దేవతలు ప్రార్థిస్తారు. అప్పుడు మహామాయ ఏమని చెప్తుందంటే, నేను త్రిమూర్తుల్ని కలిగి ఉన్న శక్తిని నేను, నాలోనే 3 అమ్మలు ఉన్నారు, లక్ష్మీ పార్వతి సరస్వతి, మీరందరూ వెళ్ళి ఆ 3 కలవండి అని చెప్తారు. అప్పుడు వాళ్ళ 3 కలిసినప్పుడు వాళ్ళు 3 రకాల విత్తనాలు ఇస్తారు ఎవరికి, దేవతలకి. వాళ్ళకి ఇచ్చి ఏం చెప్తారంటే, ఈ విత్తనాలని తీసుకొని వెళ్ళి ఆమె చితి ఎక్కడైతే ఉందో అక్కడ చల్లండి అని చెప్తారు. ఇలా విత్తనాలు చల్లమని చెప్తూ ఇక్కడ మనకి 17వ అధ్యాయాన్ని నారద మహర్షి పూర్తి చేస్తారు. పూర్తి చేస్తే ఏం చెప్తారంటే, ఇక్కడ ఈ గాథను ఎవరైతే ఏకాగ్ర చిత్తంగా చదివినా విన్నా స్త్రీలు గాని పురుషులు గాని ఇహంలో సంతాన సంపదలను పరంలో స్వర్గ సంపదలను పొందుతారు అని నారదుడు పృథు మహారాజుకి చెప్తూ ఈ 17వ అధ్యాయాన్ని ఇక్కడతో ముగిస్తారు. 18వ అధ్యాయానికి వచ్చేసరికి వీళ్ళ బీజాలని తీసుకెళ్లి అక్కడ చితాభస్మం ఉన్న ప్లేస్ లో చల్లారు కదా, అక్కడ 3 రకాల చెట్లు వస్తాయి. లక్ష్మీశక్తి వలన మాలతి అనే చెట్టు, తర్వాత గౌరీ శక్తి వలన తులసి అనే చెట్టు, సరస్వతి శక్తి వలన ఉసిరిక అనే చెట్టు, 3 చెట్లు వస్తాయని చెప్తారు. ఆ చెట్లని చూస్తూ ఆయన ఆ చెట్లకి ఆకర్షితుడయ్యి ఆ చెట్లను చూస్తూ మామూలు మనిషి అవుతాడనమాట నిదానంగా శ్రీ మహావిష్ణు. ఆ తర్వాత ఆయన శ్రీ మహావిష్ణు వెళ్తూ ఏం చేస్తారంటే, ఆ లక్ష్మీదేవి ఇచ్చిన మాలతీ వృక్షంలో లక్ష్మీ దత్త బీజాలు అనేవి ఏం చేస్తాయంటే, ఈర్ష్యా గుణాన్ని కలగజేస్తాయి. అంటే మనకేంటి, డబ్బు ఎక్కడైతే ఉంటుంది, లక్ష్మి ధనస్వరూపం, ధనం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈర్ష్య అసూయలు అనేది కామన్ గా కనిపిస్తూ ఉంటాయి. అందుకని ఆ లక్ష్మీదేవి ఇచ్చిన ఇత్తనాల వల్ల ఉత్పన్నమైన మాలతీ వృక్షాన్ని తప్ప ఉసిరికను మరియు తులసిని ఆయన వెంట పెట్టుకుని వైకుంఠానికి వెళ్తూ ఉంటే దేవతలందరూ ఆయన గౌరవిస్తున్నారని చెప్తారు. తర్వాత ఈయన ఇక్కడ తులసి యొక్క మహిమ అని చెప్తున్నారు. తులసి మహిమ ఏంటి అంటే, తులసి సరస్వతీదేవి ఇచ్చిన గింజల వల్ల నుండి ఉద్భవించింది తులసి. అయితే అవి తులసి ఎవరి ఇంటైతే ఉంటుందో అక్కడ యముడు అనేవాడు అడుగు పెట్టడు అని చెప్తారు. మరణకాలంలో ఎవరైతే తులసి చెట్టు కింద ఉన్న మట్టిని తిలకంగా ధరించి ఉంటారో
వాళ్ళు వైకుంఠానికి వెళ్తారు అని చెప్తారు. ఆ తర్వాత తులసి యొక్క గంధాన్ని, అంటే తులసి కొమ్మ ఎండిపోయిన తర్వాత దాన్ని గంధంగా తీసి ఎవరైతే ధరిస్తారో వాళ్ళ దరికి యముడు రాడు, ఎలాంటి అపమృత్యు బాధలు ఉండవు అని చెప్తారు. అంతేకాదు పుష్కరాల్లో తర్వాత గంగానది స్నానాల్లో వైష్ణవ దేవతలు విష్ణుకు సంబంధించిన వాళ్ళందరూ ఆ తులసి దళాలతో అర్చన చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు ఆ అద్భుతమైన ఫలితాలు, అద్భుతమైన పుణ్యం అనేది కలుగుతుంది అని చెప్తారు. తర్వాత ఇంకేం చెప్తారంటే తులసి నీడలో పితృశ్రాద్ధం గనక పెట్టుంటే, తద్దినాలు లాంటివి పెడితే అక్షయమైనటువంటి మోక్షాన్ని పొందుతారు పితృదేవతలు అని చెప్తారు. తర్వాత ఉసిరి యొక్క మహిమ, దాత్రి మహిమ అని చెప్తారు. ఇక్కడ వచ్చేసరికి ఉసిరి నీరులో ఉసిరి చెట్టు యొక్క నీడలో పిండ ప్రదానం చేస్తే పితృదేవతలు నరకం నుండి విముక్తులు అవుతారని చెప్తారు. తర్వాత ఎవరైతే శిరస్సు నందు గాని శరీరం పైన గాని తులసి, ఉసిరిక మరియు ద్వారకోద్భవమైన మృతిక ధరిస్తారో వాళ్ళు జీవన్ముక్తులు అవుతారో అని తెలుసుకోవాలని చెప్తూ ఉంటారు. అసలు ఈ ద్వారకోద్భవ మృతిక అంటే ఏంటంటే, మృతిక అంటే మట్టి, ద్వారకలో పుట్టినటువంటి మట్టి. అంటే మామూలుగా మట్టి అన్ని చోట్ల ఉంటుంది, ద్వారకలో కొంత ప్రాంతంలో ఏముంటదంటే గోపికా చందనం అని దొరుకుతుంది, గోపీ చందనం అంటాం మనం. ఆ గోపీ చందనం అనేది ఇంకెక్కడా దొరకదు ప్రపంచంలో, ఒక ద్వారకలో మాత్రమే దొరుకుతుంది. దాన్ని ధరిస్తారనమాట ఎక్కువ శ్రీ వైష్ణవులు ధరిస్తూ ఉంటారు. మీరు ఇస్కాన్ వాళ్ళని చూస్తే వాళ్ళు పెట్టుకొని ఉంటారు, అది గోపికా చందనం అంటాం. సో ఈ మూడింటిని ధరించే వాళ్ళు జీవన్ముక్తుల నుండి విముక్తులై ఉంటారు అని చెప్తారు. అంతేకాదు తర్వాత తులసి దళాలని కలిపి ఉసిరి దళాలని కలిపి ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళు గంగా స్నానం చేసిన ఫలితం లభిస్తుంది అని చెప్తారు. అంతేకాదు ఉసిరి ఆకులతో ఎవరైతే కార్తీక మాసంలో పూజ చేస్తారో శివుడికి కానీ విష్ణుమూర్తికి కానీ వాళ్ళు బంగారంతో నవరత్నాలతో వజ్రాలతో పూజ చేసినటువంటి ఫలితం దక్కుతుంది అని చెప్తారు. అలాగే సూర్యుడు తులారాశిలో ఉండి కార్తీక మాసంలో యజ్ఞ యాగాదులు తీర్థ సేవలు విశేష ఫలితాన్ని ఇస్తాయని చెప్తున్నారు. సమస్త దేవతలు మునులు కూడా ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టును ఆశ్రయించి ఉంటారని చెప్తున్నారు. తర్వాత ఇంకా ఏం చెప్తున్నారంటే కార్తీక మాసంలో ఎవరైతే ఉసిరి చెట్టు నీడన భోజనం చేస్తారో వారి యొక్క పాపం అనేది హరించుకుపోతుంది అని చెప్తున్నారు. అంతేకాదు ఆఖరికి ఏం చెప్తున్నారంటే ఈ దాత్రి తులసి జనన గాథ ఎవరైతే వింటారో వినిపిస్తారో వాళ్ళు తమ పాపాలను పోగొట్టుకున్న వారి తమ పుణ్యాలను కూడా శ్రేష్టమైన విమానంలో స్వర్గంకి వెళ్తారు అని చెప్తూ నారద మహర్షి ఈ 18వ అధ్యాయాన్ని పూర్తి చేస్తున్నారు. రేపు 25వ రోజున 19వ అధ్యాయం తర్వాత 20వ అధ్యాయాన్ని చూద్దాము. అప్పటి వరకు స్వస్తి, శ్రీమాతృ నమః. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.